सरकार दबकु आस्पत्रुल हाहाकारालु वैसीपी प्रभुत्व तीरुतो अंता रिवर्स तेलुगु अकाडमी स्कैम लो पदिकि चेरिन अरेस्टुलु 20 कोट्लु स्वाहा चेसिन साई कुमार मरो भारी अप्पुकु सिद्धमैन एपी सरकार 2000 कोट्लु तीसुकुरम्मनि एपी आरडीसी की आदेशं రేపటితో ముగియనున్న హుజూరాబాద్ నామినేషన్లు అడ్డగోలు నిబంధనలతో అభ్యర్థులకు చుక్కలు ఆదోనిలో సెయింట్ జోసెఫ్ స్కూల్ నిర్లక్ష్యంతో యూకేజీ విద్యార్థిని అదృశ్యం రోడ్డుపై తిరుగుతుండగా పోలీసులకు అప్పగించిన వ్యక్తి నెల్లూరులో మున్సిపల్ అధికారుల బహిరంగ వేధింపులు దుకాణాలపై ఆకస్మికంగా దాడి అరెస్టులు మహబూబాబాద్ జిల్లా కురవై మండలంలో భూ వివాదం మహిళ ఇంటిపై ప్రత్యర్థుల దాడి తీవ్ర గాయాలు టాలీవుడ్లో కాక పుట్టిస్తున్న మా ఎన్నికలు సోషల్ మీడియాలో నటుడు పృథ్వీ ఆడియో వైరల్ పోలవరం తర్వాత కృష్ణా డెల్టాకు సాగర్ నీళ్లెందుకు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్లో తెలంగాణ వాదన కాకినాడలో రెచ్చిపోయిన అధికార వైసీపీ టీడీపీ నేతలపై దాడికి యత్నం 3 గంటల పాటు హంగామా సైనికుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు అసెంబ్లీ సాక్షిగా నెరవేరని సీఎం కేసీఆర్ హామీలు నేడు జలసౌధలో కృష్ణా గోదావరి బోర్డు ప్రత్యేక సమావేశం హాజరు కానున్న కేంద్ర జలశక్తి అదనపు కార్యదర్శి దిశా కేసులో సుప్రీంకోర్టు హైపవర్ కమిషన్ విచారణ నేడు మరోసారి విచారణకు హాజరు కానున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నేటి నుంచి తెరుచుకోనున్న షిరిడి సాయిబాబా ఆలయం రోజుకు 15,000 మందికి మాత్రమే దర్శనానికి అనుమతి తిరుమలలో బ్రహ్మోత్సవ సందడి సాయంత్రం శ్రీవారికి పెద్ద శేషవాహన సేవ భక్తులతో రద్దీగా మారిన ఇంద్రకీలాద్రి స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు దర్శనం దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రుల శోభ ఆలయాలకు పోటెత్తిన భక్తజనం వరుసగా 4వ రోజు పెరిగిన చమురు ధరలు లీటర్ పెట్రోల్పై 29 డీజిల్పై 35 పైసలు పెంపు ఎన్ఐఏ చేతికి ముంద్రా డ్రగ్స్ కేసు దర్యాప్తు ప్రారంభించిన అధికారులు పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో భూకంపం 20 మంది మృతి 200 మందికి గాయాలు